అమ్మకు కరోనా సోకి తిరిగి ఆరోగ్యం మెరుగుపడ్డా ఇంట్లోకి రానివ్వలేదు ఓ ప్రబుద్ధుడు. ఇంటికి తాళం వేసుకొని కొడుకు వెళ్లిపోవడంతో ఆ తల్లి గుమ్మం ముందే కాలం వెళ్ళదీస్తోంది. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మారింది. కరోనా మానవత్వాన్నే కాదు పేగుబందాన్ని కూడా దూరం చేస్తోంది. కరోనా బారిన పడి తిరిగి కోలుకున్న తల్లిని ఇంట్లోనికి రానివ్వలేదు ఓ కొడుకు. ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో మరో చోటికి వెళ్లిపోయాడు. నిజామాబాద్ రోటరీ నగర్ కు చెందిన బాలమణి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న కొడుకుతో కలిసి ఉంటుంది. 26 రోజుల క్రితం బాలమణికి కరోనా సోకడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకోవడంతో వారం క్రితం ఆమెను ఇంటి దగ్గర దించి వెళ్ళాయి ఆసుపత్రి వర్గాలు. వేరే పక్క వస్తే ఎందుకు వచ్చినావు ఇట్లా అంటే వద్దు, నువ్వేం చేయలే మా పిల్లలకు, నువ్వు వద్దు అమ్మ, నువ్వో ఏమి అన్నమ్మలు ఆడుకో అని పోతున్నాం హైదరాబాద్ కనుకోవడానికి. అయితే తల్లిని ఇంట్లోనికి రానివ్వని కొడుకు తాళం వేసి మరో చోటికి వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో గుమ్మంలోనే ఉండిపోయింది ఆ అభాగ్యురాలు. ఇరుగు పొరుగు వాళ్లు పెట్టే భోజనం తింటూ తన దుస్థితికి కుమిలిపోతోంది. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు బాలామణి కొడుకుతో ఫోన్లో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు కొడుకు అంగీకరించాడని తెలుస్తోంది. ఇతరుల దగ్గరకు వెళ్లలేక తనలో తాను కుమిలిపోతూ ఇంటి ఆవరణలోనే అమ్మ ఉన్నారు. వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ తల్లి పేగు విలవిల్లాడిపోతోంది. విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే కొడుకు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.